చరిత్రను సృష్టించాలన్నా చరిత్రను తిరగరాయాలన్నా మేమే అనేది ఎంతో పాపులర్ డైలాగ్. అది సినిమా డైలాగే అయినా అటువంటి చరిత్రను సువర్ణక్షరాలతో రాయదగ్గ వారు కొందరే పుడతారు, కొందరికే అది సాధ్యమవుతుంది. అటువంటి అరుదైన వ్యక్తుల్లో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒకరు. ఆయన ఏది తలపెట్టినా ఏ పోటీలో నిల్చున్నా విజయం ఆయన్ను వరిస్తుందనడంలో సందేహం లేదు. అందుకు ప్రత్యక్షం మూడేళ్ల క్రితం ఎంతో ప్రతిష్టాత్మకమైన రెడ్ క్రాస్ ఎన్నికలతో పాటు ఈ తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని, వైసీపీ అభ్యర్థులెవరూ గెలవరన్నా ఎదురుగాలిలోనూ చంద్రశేఖర్ రెడ్డి తనదైన మంచితనం సేవాగుణంతో వ్యతిరేకతను కూడా తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థతను చాటుకున్నారు. 7 నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపాధ్యాయ ఎన్నికల్లో తూర్పు రాయలసీమ నుంచి ఎవరిని నిలబెడితే విజయావకాశాలుంటాయని అన్వేషిస్తున్న సమయంలో ప్రకాశం, చిత్తూర్ల నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి. ఆ సమయంలో చంద్రశేఖర్ రెడ్డి పేరును మాజీ మంత్రి, నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సీఎం వద్ద ప్రతిపాదించారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల అధినేతగా, నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్ గా ఆయన అందిస్తున్న సేవలతో పాటు ఉపాధ్యాయ సంఘాలు, ప్రైవేటు యాజమాన్యాలతో ఉన్న సత్ సంబంధాలతో పాటు మంచి వ్యక్తిగా పేరుండడంతో సీఎం సైతం చంద్రశేఖర్ రెడ్డిని నమ్మి అవకాశం కల్పించారు. పర్వతరెడ్డి కూడా వారి నమ్మకాన్ని ఎక్కడా వమ్ము కానివ్వకుండా పోల్ మేనేజ్మెంట్ ను పక్కాగా అమలు చేసి అందరి మన్ననలు పొంది ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను కూడా తోసిపారేసి ఈ ఎన్నికల్లో బలమైన పీడీఎఫ్ అభ్యర్థి బాబురెడ్డిపై 1055 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ విజయం అంత ఆషామాషీ విజయం కూడా కాదు. రాష్ట్రంలో బలమైన ఉపాధ్యాయ సంఘంపై గెలవడం అంటే సులువైన విషయం కూడా కాదు. అది చారిత్రాత్మక విజయం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవస్థ మొదలైనప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా ఆ వర్గానికి ఉపాధ్యాయ సంఘాల నుంచే ఎన్నికవుతూ మండలిలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటువంటి చరిత్రను ప్రైవేటు విద్యాసంస్థల నుంచి వచ్చిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒకే ఒక్క వ్యక్తి కాదు, శక్తి తిరగరాశారు. ఇప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆయన చరిత్ర సృష్టించినట్లయింది. రానున్న భవిష్యత్తులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా ఆయన వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. 2029లో నెల్లూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా లేకపోలేదని, అందులో కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నారు ఆయన అభిమానులు. వేచి చూద్దాం ఏం జరుగుతుందో. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి, ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ, ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.